హైదరాబాద్ లోని ఆర్టీసీ యూనియన్ నాయకుడు రాజిరెడ్డి ఇంటి ముందు ఆయన కోడలు పావని ధర్నాకు దిగింది. కొడుకు కార్తీక్ రెడ్డి పెళ్లి చేసుకుని తనను కాపురానికి తీసుకువెళ్లడం లేదని ఆందోళన చేస్తోంది. పెళ్లి చేసుకున్న 3వ రోజు నుంచే తనను ఇంట్లోకి రానివ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తోంది. పెళ్లి కోసం 30 లక్షల రూపాయలు అప్పు చేసి ఇచ్చామని ఇప్పుడు బజారున పడేస్తారంటూ పావని తన తల్లి పెట్టిన బంగారాన్ని కూడా తిరిగి ఇవ్వడం లేదని ఆరోపిస్తోంది. తన భర్త తనకు కావాలని డిమాండ్ చేస్తూ పావని ధర్నా చేయడానికి రాగానే ఇంటికి తాళం వేసి వెళ్లిన రాజిరెడ్డి కుటుంబ సభ్యులు, ఎమ్మెల్యేలు, మంత్రులు పేర్లు చెప్తూ తన మామ రాజిరెడ్డి బెదిరిస్తున్నాడని కోడలు పావని ఆరోపిస్తోంది. మాకు మొన్న నా పేరు పావని సార్, నేను రాజిరెడ్డి గారు కోడలు సార్. మా భర్త పేరు కార్తీక్ రెడ్డి. పెళ్ళి మే 21 అయింది సార్, 2023. పెళ్ళి అయిన దగ్గర నుంచి అంటే సార్ ముందు నుంచే మనీ ఎక్కువ ఉండు మమ్మీ మనీ ఎక్కువ డిమాండ్ చేస్తుండే సార్ ఫస్ట్ నుంచి కూడా. పెళ్ళి అయిన కాడి నుంచి డబ్బుల కోసం బాగా టార్చర్ చేసిర్రు. 2-3 మంత్స్ టార్చర్ చేసేది సార్ మనీ కోసం. రిజిస్ట్రేషన్స్కి రావడం, పొలాల రిజిస్ట్రేషన్స్కి వాటికి వీటికి రావడం. ఈ అబ్బాయి కూడా సార్ ఫస్ట్ నుంచి నాకు అబ్బాయి మీద డౌటే సార్. అంటీ ముట్టనట్టు ఉండడం, ఫోన్స్లో ఒకలాగా మాట్లాడతాడు ఇష్టం ఉన్నట్టు, దగ్గరకు వస్తే హ్యాండ్ టచ్ చేయని వెళ్ళిపోవడం, ఇలా బిహేవ్ చేస్తుండే సార్. అయితే పెళ్ళిలో పసుపు అవి పడక నాకు ఎలర్జీ అయ్యింది సార్. ఆ ఎలర్జీని హైలైట్ చేసుకుంటూ ఒక 3 మంత్స్ వరకు అదేం తీయకుండా మనీ కోసం పొలాల రిజిస్ట్రేషన్ల కోసం వచ్చి అది ఎప్పుడైతే అవ్వదు అని అనుకున్నారు. నా గోల్డ్ వాళ్ళ దగ్గరే ఉంది సార్, గోల్డ్ అంతా పట్టేసుకొని 12 తులాలు ఉంది, నేను వద్దు అనేసి అన్నారు సార్. నేను ఎక్కడ కేసు పెట్టినా వాళ్ళకి మనీ ఇచ్చి మేనేజ్ చేయడమో, లేకపోతే నాకు అమ్మ ఎమ్మెల్యేలు తెలుసు, ఎంపీలు తెలుసు అని బెదిరించడం, మమ్మల్ని బెదిరించడం, మా మామయ్య ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ లీడర్ సార్, ఆ ఎంప్లాయీస్ని తీసుకొచ్చి ఇంటి మీదకి వచ్చి గొడవలు చేయడం సార్. వాళ్ళని నమ్మి నేను 30 లక్షలు అప్పులు చేసుకున్నాను సార్ పెళ్లి టైంలో. ఇప్పుడు నాకు గోల్డ్ అన్న అయ్యా కొంచెం ఇంటి మీదకి వస్తుర్రు, నా అప్పులన్నా తీర్చుకుంటా, మరి ఏంది నాకు ఏం న్యాయం చేస్తావు, నన్నేమో వస్తే ఇంట్లోకి వెళ్ళి వెళ్ళగొడుతున్నావు అని అంటే నా గోల్డ్ నువ్వు ఏం చేసుకుంటావు వచ్చి చేసుకో అన్నట్టు మాట్లాడుతున్నారు సార్. ప్రూఫ్స్ తెచ్చినా కూడా ఇప్పుడు సార్ ఇంట్లోకి